భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ముఖ్యమంత్రి ఆదేశం, భూ యజమానుల క్లియర్ టైటిల్స్ ఇచ్చే నాటికి వివాదాలు లేకుండా చూడాలి, ఈ ప్రక్రియలో న్యాయశాఖను కూడా భాగస్వామిగా చేయాలి, భూ సర్వే రికార్డులో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలి, గతంలో వెబ్లాండ్లో ఉన్న సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలి, ఇందుకు ఎన్ఓసీతో స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయాలి, ఎవరూ మార్చలేని విధంగా ఎలక్ట్రానిక్ ఫిజికల్ పద్ధతిలో రికార్డులు, సబ్ డివిజన్కు దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలి, ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఈ వ్యవస్థ నడవాలి, అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి, శాశ్వత భూహక్కు భూరక్ష పథకం మీద సమీక్షలో సీఎం జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు చివరి బంతి వరకు పోరాడతా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, రాజీనామా చేయను, అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటా, ఓటింగ్ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తా, నా జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు, ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారని మండిపాటు, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగంగా అమెరికా పంపిందని ఆరోపణ, అందులో ఆ లెటర్ని అమెరికా పంపించిందంటూ హైలైట్ చేసినటువంటి పరిస్థితి, దానికి మేము ఎలాంటి లేక పంపలేదంటూ అమెరికా, పాకిస్తాన్పై విదేశీ శక్తుల పెత్తనాన్ని సహించే ప్రసక్తి లేదు, కొందరు పాక్ ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారు, డబ్బు కోసం అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారు, విదేశీ శక్తులు ఆయా దేశాల్లో అవినీతి పరులు అధికారంలోకి రావాలని కోరుకుంటాయా, అవినీతి రాజకీయ నాయకులకు వారు అంగీకరించినా మేము అంగీకరించం, కుట్రదారుల ఆటలు సాగు, పాకిస్తాన్ ప్రయాణం ఎటువైపు అన్నది అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తర్వాత తేలిపోతుంది అనేటు దొంగ నాటకాలు ఆడడం బిగిన్ చేశాడు. మరి అమెరికాతో ఇంతవరకు అంటగాగినోడు ఈయన కాదా? ఇప్పుడు భారతదేశం ఎప్పుడైతే అమెరికాతో వ్యవహారంలో గేమ్ ప్రారంభించిందో అప్పుడు పాకిస్తాన్ పక్కన పెట్టింది. ఇక్కడ డ్రామాలు అమెరికానే చేస్తుంది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేయడం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సదస్సులు, ఇది కీలకం. రాష్ట్ర బీసీ మంత్రుల సమావేశాలని ఏప్రిల్ 15 తర్వాత నెలపాటు పర్యటనలు, రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడి. ఇక్కడ వాస్తవంగా బీసీలని హైలైట్ చేయాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలని యువతలకు లాగడానికి ఇంతకుముందే మొన్నటిసారి కాపులు రిజర్వేషన్స్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న నేపథ్యంలో బీసీలని యువతలకి బీసీలు ఇటు వైసీపీకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎలాగూ జగను పవను బాబు కలుస్తారన్నటువంటి సంకేతాల నేపథ్యంలో దాన్ని ఈ వైపుకి టర్న్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.